మరి గత 3 రోజులుగా కూడా మనస్తాపానికి గురై అన్ఎక్స్పెక్టెడ్ గా హార్ట్ అటాక్ తోని చనిపోవడం అన్నది అందర్ని కూడా తీవ్రంగా కలచివేసింది కిషోర్ మరణం అన్నది టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి కూడా తీరన్ లోటుగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం మరి వాళ్ళ కిషోర్ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ మొత్తం నిరంతరం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ప్రజలకు నిజామాబాద్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరీ ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేటటువంటివి ఉంటాయి ఒడిదొడుకులు అనేటటువంటివి ఉంటాయి కానీ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా పదవుల కంటే ఎక్కువగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసినటువంటి పార్టీ మనము కూడా వ్యక్తులుగా తెలంగాణ ఉద్యమంలో అయినా ఇంకెప్పుడైనా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులం ఈ నేను నాది నిజామాబాదే నేను నిజామాబాద్లోనే ఉంటాను నిజామాబాద్ వదిలిపెట్టి పోయేది లేదు తెలంగాణ కోసమైనా నిజామాబాద్ కోసమైనా ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తల కోసమైనా ప్రజల కోసమైనా పదవులు ఉన్నా లేకున్నా తప్పకుండా పనిచేస్తాం మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్ పార్టీని కాదని మరి దేశంలో అధికారంలోకి వస్తుందేమో అనేటువంటి ఒక ఆశతోని భారతీయ జనతా పార్టీకి పట్ల మొగ్గు చూపించినట్టుగా కనపడతా ఉన్నది మరి మొన్నటి ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ పైన అనేకమైనటువంటి ఆశలు ప్రజలు పెట్టుకున్నట్టుగా కనపడుతున్నది నిజామాబాద్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకాంక్షలను మరి ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి అభ్యర్థి వారి పార్టీ తప్పకుండా నెరవేర్చాలని చెప్పి నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం మరొక మారు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసి చెప్పేది పార్టీలో ఉన్నా పదవులు ఉన్నా లేకున్నా టిఆర్ఎస్ పార్టీ బాగుండడం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే